ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మారుతున్న కాలానికి అనుగుణంగా కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు కింగ్ నాగార్జున. ఓవైపు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాక్షన్ చిత్రాల్లో మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకులకు ముందుకొస్తున్నారు నాగార్జున. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ది గోస్ట్ అనే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే కథాశంతో వస్తున్న ది గోస్ట్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 5వ తేదీన విడుదల చేయబోతోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. 1:53 నిడివి ఉన్న ఈ ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో నాగ్ ఒక రా ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అక్కను కాపాడడానికి విక్రమ్ అనే ఇంటర్పోల్ ఆఫీసర్ ఎలాంటి సాహసాలు చేయాల్సి వచ్చింది, అసలు వారిని కిడ్నాపర్లు గ్యాంగ్స్టర్లు ఎందుకు చంపాలనుకున్నారు అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో నాగ్ విక్రమ్ అనే పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నారు. ఇక నాగార్జున రొమాన్స్తోనూ ఆకట్టుకున్నారు. మొత్తం మీద గోస్ట్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా ట్రైలర్ హాలీవుడ్ రేంజ్లో ఉందని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా నాగార్జున మీడియా వేదికగా మాట్లాడుతూ, గోస్ట్ లాంటి మంచి కథాంశంతో ఉన్న సినిమాని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇలాంటి కథల కోసం నేను చాలా కాలంగా ఎదురు చూశాను. ఇలాంటి కథలో నటించాలని నాకు ఎంతో ఎక్సైట్మెంట్గా ఉండేది. కథ విన్నప్పుడు అదే ఎక్సైటింగ్ని ఫీల్ అయ్యాను. ది గోస్ట్ మూవీ ఖచ్చితంగా ప్రేక్షకులని అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ నమ్మకం మాత్రం నాకు 100% ఉంది అంటూ నాగార్జున ఈ సందర్భంగా మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.